ఈ రోజు నాకు మా యూనివర్సిటీ టీచింగ్ కమ్యూనిటీకి మా యొక్క శిష్యులకు మా స్నేహితులకు అందరూ కూడా మహదానంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎంచేతంటే ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి గారు రెండోసారి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయినందుకు, వారిని రెండోసారి వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేసినందుకు మన గౌరవనీయులు పూజ్యులు ఒక ప్రతిభాశాలి మన ఆంధ్రప్రదేశ్ని అనేక విధాల ఒక మంచి రాష్ట్రంగా అనేకమైన సంక్షేమ పథకాలతోటి ముందుకు తీసుకెళ్తూ ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకున్నటువంటి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రసాద్ రెడ్డి గారిని రెండోసారి వైస్ ఛాన్సలర్ చేసి మన ఆంధ్ర యూనివర్సిటీకి ఇంకా ఫర్దర్గా ప్రసాద్ రెడ్డి గారు యొక్క నేర్పరితనంతో నైపుణ్యంతో మేధావితనంతో ఆంధ్ర యూనివర్సిటీ నడిపించడానికి అవకాశం కలిగించారు. ముఖ్యమంత్రి వర్యులు గారికి మాకు కృతజ్ఞతాభివందనాలు. 2025లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి గారు లాంటివంటి మేధావిని, ఒక మంచి నైపుణ్యవంతుణ్ణి, విద్యావంతుణ్ణి, ఒక కొత్త వరవడిలో ఆంధ్ర యూనివర్సిటీని ముందుకు నడిపించేటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి ప్రసాద్ రెడ్డి గారిని రెండవసారి వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేయటం అనేది మన అదృష్టం. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్కి, చదువుకోబోయే స్టూడెంట్స్కి, ఆంధ్ర యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్కి, ఆంధ్ర యూనివర్సిటీ టీచర్స్కి, ఆంధ్ర యూనివర్సిటీ చేసి ఈ సంఘానికి చేసినటువంటి కృషికి ఒక మంచి అవకాశం జరిగింది ప్రసాద్ రెడ్డి గారికి వైస్ ఛాన్సలర్ చేయటం వల్ల. ఎందుకంటే ప్రసాద్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల్లో యూనివర్సిటీని అనేక విధాల డెవలప్ చేశారు. యూనివర్సిటీ అంటే ఇప్పుడున్నటువంటి విద్యార్థులకి, రీసెర్చ్ స్కాలర్స్కి, టీచర్స్కి ఉపయోగపడటమే కాకుండా రాబోయే తరం యువకులకి చదువు విద్యావకాశాలు కల్పించి వారికి ఎటువంటి విద్యను కావాలో అది ఇప్పుడే ఆలోచించి ఆ విధంగా ఆయన యూనివర్సిటీ డెవలప్ చేస్తున్నారు. కొత్త కొత్త డిపార్ట్మెంట్స్ పెట్టి, కొత్త కొత్త సెంటర్స్ పెట్టి. అదే కాకుండా భారతదేశము గ్లోబలైజేషన్లో విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. గ్లోబలైజేషన్ వల్ల డిఫరెంట్ లైన్స్లో, టెక్నాలజీలో కానీ కాకుండా బిజినెస్లోను, ఇండస్ట్రీలోను, తర్వాత కల్చర్లోను, సివిలైజేషన్లోను, అన్నిటిలో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకి అనుగుణంగా యూనివర్సిటీని డెవలప్ చేయటం అనేది అవసరం. ఆ మార్పులకు దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీని ప్రసాద్ రెడ్డి గారు డెవలప్ చేశారు గత 3 సంవత్సరాల్లో కూడా. ఇక రాబోయే తరానికి కూడా ఏ విధమైనటువంటి చదువు కావాలి, ఏ విధమైన రీసెర్చ్ చేయాలి, యూనివర్సిటీ అనేది ఒక విద్యా సంస్థ. ఆ సంస్థ రాబోయే తరాలకి, రాబోయేటువంటి మన సంఘానికి ఎలా విధంగా ఉపయోగపడుతుంది, భారతదేశాన్ని ఎకానమిక్ డెవలప్మెంట్కి ఎలాగే ఈ విద్యార్థులు, ఈ రీసెర్చ్ స్కాలర్స్ ఏ విధంగా ఉపయోగపడతారు, ఎటువంటి నైపుణ్యం వీళ్ళకి కావాలని దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ప్రసాద్ రెడ్డి గారి వైస్ ఛాన్సలర్ అయినందుకు వారిని అభినందిస్తున్నాను. పదే పదే నా తరఫుని, మా టీచర్స్ తరఫుని, మా శ్రేయోభిలాషుల తరఫుని, మా స్నేహితుల తరఫుని కూడా.